పిచ్చిగిట్ల పట్టిందా చూడు, నెత్తిట్ల కారుతాందో. బాయ్ మహేంద్ర సూరి, నీకు నా గురించి మొత్తం తెలుసు, ఒక్కడి తప్ప నెల దాన్ని ప్రేమించిన సంగతి తెలిస్తే ఎక్కడ నా లెక్కనే దాన్ని నా కోసం లెత్తమేముంది భయ మహేంద్ర. ఇది తెలిసినప్పుడు తర్రిగాడు నా దగ్గర సంగతి దాచిపెట్టిండని ఎంత బాధపడుంటావు. క్షమించరా, ఒక్కసారి తిరిగినా నా బాధ్యత నీతో కలిసి మందు తాగలరా. అన్న లేచిన ఈ పోస్టర్లు తప్ప ఎటువంటి ఆయుధం కానీ ఆధారాలు కానీ దొరకలేదు. ఏమన్నా ఉంటే ఇంకా పోరగాలే చెప్పాలి. ఇక మరి అడుగుని రాలనే ఊరికి వచ్చి సంసారి పక్క లెక్క బారలవంటే ఊరేం కావాలే. వాళ్ళు నిజంగానే పోస్టర్లు వేసి చంపే అన్నలు అయితే తుపాకులతో చంపుతారు, కానీ ఇట్లా ఎంబడిపడి చంపుడు ఎన్నడైనా చూసినామా? అది కూడా నిజమేరా. ఒకసారి కొంచెం ఆలోచన చేయండి రా. మేమేం చేస్తాం కాదన్న, బొగ్గు తగ్గుతాం తాగు చంపేస్తారా? నువ్వు చెప్పింది నిజమేరా ధరణి, అన్నలైతే తుపాకులతో చంపుతారు కానీ ఎంబడి పడింది చంపుతారు. సరే అది పక్కన పెట్టు. ఈ దెబ్బేంద్ర నెత్తి మీద అనా సైకిల్ మీకు కింద పడ్డాడు అనా. ఇప్పుడు కూడా పవ్వలు పట్టుకొచ్చిండు. ఇస్సొంటోన్ గురించి పంచాయతీ, ఆయన పెద్ద మనిషి, దానికి మేం పన్లిట్స్ పెట్టుకుని వచ్చాడు. పోదాం బాబు. తాగినప్పుడు ఆయన ఒక్కడిని ఇడిచిపెట్టకుంటారా? జర జాగ్రత్త. రాత్రి ఇంతలక ఈడువలకు కొట్టుకున్నదే యాదికి లేదు. ఇంకా తాగి ఏం చేసిందో ఏం యాదికి ఉంటుంది? అన్నలు పోస్టర్లేసి చంపేటంత పెద్ద తప్పు చేసి మర్చిపోయాడు. ఈయన దరిద్రం ఏందంటే ఈయన దోస్తి ఈడిచేవట్టే సచ్చిండనేది కూడా ఈయనకి యాదికి లేదు. నాలుగు పానాలు వాడదాని జీవితం. రే, తాగినప్పుడు ఆ నొక్కడిని ఇడిచిపెట్టుకుంటారా? జర జాగ్రత్త. పెరిగిన ఊర్లో మందు తాగకుండా రాత్రుల తిరగలేనా?
ఏమైందిరా? క్రికెట్ లో గెలిచినావు, భార్య వల్ల కొట్టినావు, నా గెలిపించినావు, నా గెలిపేస్తాడా? నేను అమ్మి అయ్యా రాడా బయటికి. రాసిపెట్టుకో, ఇవాళ నీ మగాని సావు. నా మొగడూర్లో లేడు, రేపు పొద్దుటికి దిగుతాడు. అది రాని నా కొడుకుని. రాగానే స్మరుపుతా. అరే, క్రికెట్లో గెలిపించింది నువ్వు, బార్ల సాయిగాణ్ణి కొట్టింది నువ్వు, ఉపసర్పంచ్గా గెలిచింది నువ్వే, ఇవన్నీ చేసింది నువ్వు. అయితే మరి నీ దోస్తుగాళ్ళని ఎందుకు చంపిండ్రా? వెన్నెల కోసం. వెన్నెల కోసం సూర్యుని చంపిండు.